మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి మళ్ళీ పోటికి నిలిచేది తానేనని ఎంపీ వలభరణి బాలసౌరి అన్నారు. తన మీద ఏ ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేసినా దాఖలాలు లేవన్నారు. సీఎం జగన్ అప్పగించిన పనిని చేసుకుంటూ వెళ్తున్నానని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని ఫిర్యాదులు చేసినా వాళ్ళ విజ్ఞతకే వదిలివేస్తున్నానని ఆయన తనను గెలిపించిన ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పరాలు 100కి 100% చేరువు చేయడంలో కృషి చేస్తున్నానని చెప్పారు బాలసౌరి. నా మీద ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఎవరికి ఉండదు. నేను నా పని నేను చేసుకుంటా. ఎవరు ఏది కామెంట్ చేసుకున్నా వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడతా. నా పని ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్లు ఏదైతే ఉన్నాయో పర్ఫెక్ట్ గా వాటిని ఇంప్లిమెంట్ చేసేసి కోర్టుకి లోన్ తీసుకొచ్చేటువంటి విషయంలో నేను ప్రముఖ పాత్ర వహించా. నేను 10 సార్లు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు పిఎఫ్సి అనేటువంటిది మొట్టమొదటిగా పోర్టుకు లోన్ ఇచ్చింది. ఈ రోజు శరవేగంగా మచిలీపట్నంలో పోర్టు పనులు జరుగుతున్నాయంటే అది నా కృషి ఎంతో ఉంది. ప్రత్యేకంగా దాని గురించి నేను చెప్పాను. నాకు గౌరవ ముఖ్యమంత్రి గారే ఆ బాధ్యత అప్పచెప్పారు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకురావడంలో కానీ లేదా లోన్లు తీసుకురావడంలో కానీ ఈ రోజు బందర పోర్టు దాదాపు 5000 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి. రేపు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇక్కడ అనేక మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. చాలా మందికి వ్యాపారాలు చేసుకునేటువంటి అవకాశం వస్తుంది. అలాంటి వాటి మీద నా కాన్సన్ట్రేషన్. అలాగే మెడికల్ కళాశాల ఉంది. దాదాపు 550 కోట్లతో మెడికల్ కళాశాల వచ్చింది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా 250 కోట్లు ఉంది. దాదాపు 150 కోట్ల రూపాయల పైన ఒక పార్లమెంటు సభ్యుడిగా మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా ఏదైతే వాటా రావాలో అవన్నీ తీసుకు